CM YS Jagan ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం చారిత్రాత్మకమవుతోంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 2 లక్షల సర్వీస్ రిక్వెస్ట్లకు అధికార యంత్రాంగం సానుకూలంగా పరిష్కారం చూపిస్తోందని అన్నారు కలెక్టర్ గౌతమి. అన్ని సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 11 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ఎలాంటి ఫీజు లేకుండా బర్త్, డెత్, ల్యాండ్, మ్యూటేషన్, మ్యారేజ్ వంటి 11 రకాల సర్టిఫికెట్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. 11 certificates, so it can be a birth certificate, death certificate, income certificate, caste certificate, marriage certificate, even CCRC cards. So kaul raithulu ekkadana undi vallu maaku CCRC cards kavali and request chesinte adi kuda, so that also will be covered. So ide kuda kaakunte mutations kaani ivandi, so rice card splitting ayundachu, household splitting ayundachu, various schemes ki they almost request for such splitting. So such splitting of rice cards or household cards, and even if it is required, any other grievances also. And same day, one good ichchestunnam. So our certificates, sambandhinchi majority are certificates. Few are there with Aadhaar seeding and that. So avanni kuda manam same day ichchestunnam. So they are very happy about it. జగనన్న సురక్ష కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన క్షణాల్లోనే సమస్యలు పరిష్కరిస్తోంది అధికార యంత్రాంగం. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా తమకెంతో మేలు జరుగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాల్గొన్నారు. అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 11 రకాల సర్టిఫికెట్లు అందజేశారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థుల కోసం పనిచేస్తున్న గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు ఎమ్మెల్యే. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు సంక్షేమ పథకాలతో పారదర్శక పాలన అందిస్తున్న మహానాయకుడు సీఎం వైఎస్ జగన్ అన్నారు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్. కర్నూలు జిల్లా గూడూరు మండలంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారాయన. అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 11 రకాల ధృవీకరణ పత్రాలు అందజేశారు. ప్రజల ఇళ్ల వద్దకే సేవలందించేందుకు సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థలపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు ఎమ్మెల్యే సుధాకర్. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు ఎమ్మెల్యే కళావతి. పార్వతీపురం మన్యం జిల్లా వీరకట్ట మండలం పండువ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్తో పాటు పాల్గొన్నారామె. అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు పలు సర్టిఫికెట్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యమని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే. విజయవాడ పోలంపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 11 రకాల సర్టిఫికెట్లు అందజేశారు. ఆ తర్వాత గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, సహకార సంఘ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత మున్నేరు కాలువలోకి నీటిని విడుదల చేశారు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు ప్రభుత్వ విప్ ఉదయభాను. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మాచవరం గ్రామంలో ఆయన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 11 రకాల ధృవీకరణ పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే సీఎం వైఎస్ జగన్ జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణానిధి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో 14, 15 వార్డుల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 11 రకాల సర్టిఫికెట్లు అందజేశారు.